ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ నా నిండు వందనాలు. యేసులో రక్షణ అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. దేవుని కృపను బట్టి మరొకసారి మిమ్మల్ని కలుసుకునే భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకు నా తండ్రిని ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళ్ళే ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపామయుడా, కనికరం గల నా తండ్రి, నీ పాదాలకి స్తుతులు స్తోత్రములు నాయన. తండ్రి, ఇదిగో నాయన, ఇట్టి రీతిగా నీ బిడ్డల్ని కలుసుకునే భాగ్యము, అట్టి ధన్యత నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ప్రభువా, నీ బిడ్డలకి వాక్యమును బోధిస్తుండగా ప్రభువా నన్ను మరుగు చేయండి నాయన. మీరు మాత్రమే ఘనపరచబడే విధముగా ప్రభువా ఈ యొక్క వాక్యాన్ని ముందుకు తీసుకెళ్ళమని, అయ్యా ఈ యొక్క వర్తమానము వింటున్న ప్రతి బిడ్డను మీరు తాకండి నాయన. ప్రతి బిడ్డతో మీరే సూటిగా మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన, ప్రతి బిడ్డ కూడా ప్రభువా ఈ వర్తమానం వల్ల వారి యొక్క జీవితాలను మార్చుకునే శక్తి జ్ఞానము దయచేయమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ అందరి ముందుకి ఒక చక్కని వర్తమానాన్ని తీసుకొచ్చాను. ఈ యొక్క వర్తమానం యొక్క అంశం ఏమిటంటే ప్రార్థన. ప్రార్థన మనము ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ రీతిగా ప్రార్థన చేయాలి, మనం ప్రార్థించేటప్పుడు ఏమేమి అడగాలి, ఏవి మనము పొందుకున్నామో అవి ఎలా దేవుణ్ణి అడగాలో మనం ఈరోజు ఈ ప్రార్థన అనే అంశం ద్వారా మనం తెలుసుకుందాం. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ప్రార్థన ఎలా మొదలైంది, ఎక్కడ మొదలైంది అనేది మనం పరిశుద్ధ గ్రంథం నుంచి చూసినట్లయితే ఆది కాండము 4:26 చూసినట్లయితే, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కయూను హేబేలు అను ఇద్దరు అన్నదమ్ములు ఆదామునకు కలిగారు. అయితే కయూను హేబేలుని చంపిన తరువాత ఆదాముకి మరొక బిడ్డ కలిగాడు. ఆ మరొక బిడ్డ పుట్టినప్పుడు ఆదాము అనుకున్నాడు, హేబేలుకు బదులు దేవుడు నాకు మరొక బిడ్డని ప్రసాదించాడు అని దేవుణ్ణి ఘనపరిచి ఆ బిడ్డకి షేతు అను పేరు పెట్టాడు. షేతుకి కూడా వివాహము జరిగి ఒక కుమారుడు కలిగను. ఆ షేతుకు కలిగిన కుమారుడు పేరే ఎనోషను. ఈ ఎనోషను అతని దగ్గర నుంచి దేవునికి ప్రార్థన ప్రారంభమైంది. అయితే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించేటప్పుడు ఏమి అడగాలి, ఎలా అడగాలి, ఏ విధంగా ప్రార్థించాలనేది మనం ముందుగా తెలుసుకోగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించేటప్పుడు అన్నీ పొందుకున్నట్లుగానే మనం దేవుణ్ణి అడగగలగాలి. విశ్వాసముతో అడగాలి. ఎలా అడగాలట? విశ్వాసముతో దేవుణ్ణి మనం అడగాలి. అయితే మన ప్రార్థనలో ఉండాల్సిన అంశాలు చాలా ముఖ్యంగా ఉండాలి. అయితే మనం అడిగేవన్నీ పొందుకున్నట్లుగా ఉండాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడితో సూటిగా మాట్లాడుతున్నామనేది గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది అనుకుంటారు, నేను ఇంతకాలం నుంచి దేవునికి ప్రార్థన చేస్తున్నాను కదా, నాకెందుకని రావాల్సిన ఫలాలు ఇంకా అందలేదు, దేవుడు ఎందుకు నా ప్రార్థన ఆలకించట్లేదు, ఒకవేళ నా ప్రార్థన ఆలకించినా కూడా దేవుడు ఎందుకు నా ప్రార్థనకి జవాబుని ఇవ్వటం లేట్ అవుతుంది ఎందుకని చాలామంది అనుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, అన్నీ గ్రేడ్ చేస్తాం, మనకు కావాల్సింది బెస్ట్ది ఎంచుకొని ఏరుకుంటూ ఉంటాం. అయితే ఆ ఏరుకోవటంలో కొంచెం లేట్ అవుతుంది, కానీ లేట్ అయినా కూడా మంచి ఫలాలనే
మనం ఏరుకుంటాం. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏరుకుంటున్న ఈ ఫలాలు శ్రేష్టమైన ఫలాల కోసం కొంత సమయాన్ని కేటాయించి మంచి ఫలాల్ని మనం ఏరుకుంటాం. అలాగనే మనకి మన దేవుడు కూడా తన బిడ్డకి ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలు, ఆ ప్రార్థనకి ఆయన ఇవ్వాలనుకున్న జవాబు ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుంది. ఎందుకు లేట్ అవుతుందో ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మన బిడ్డలకి ఏదైనా ఇవ్వాలంటే బెస్ట్గానే ఆలోచిస్తాం, బెస్ట్గా ఇద్దామనే మనం కొంచెం సమయం కూడా తీసుకుంటామంటాం. అలాగే దేవుడు కూడా మన ప్రార్థనకి మంచి ఫలాలు ఇవ్వాలి, శ్రేష్టమైన ఫలాలు ఇవ్వాలి, తాజా ఫలాలు ఇవ్వాలని ఆశపడటం వలన కొద్దిగా లేట్ అవుతుంది. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, విసుగక ప్రార్థించు అని చెప్తా ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు మనం ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయాలో ఒకసారి మనం గమనిద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో చూద్దాం. నీవు ప్రార్థన చేయినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. నువ్వు ఎప్పుడైతే గదిలోకి వెళ్ళి ఒంటరిగా దేవునికి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో అప్పుడు దేవుడు నీకు మంచి శ్రేష్టమైన ప్రతిఫలం ఇస్తాడట. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించేటప్పుడు దేవుణ్ణి సూటిగా మనం ఏదైతే అడగాలనుకుంటున్నామో దాన్ని దేవుని ముందు సూటిగా అడగగలగాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో ఎన్నో ఆశల వైపు చూస్తూ ఉన్నాము కదా. ఈ లోకం వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు ఎన్నో మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. వాటన్నిటికీ మనం లోన్ అవ్వకుండా దేవుని వైపు చూస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ మనం ఒక్కొక్కసారి ఆయన ఇస్తున్న ఆశీర్వాదాలు లేట్ అయినా కూడా విసుగగా మనం ఆయన వైపు చూస్తూ ఆయన ఇచ్చే ఫలాల్ని మనం పొందుకోవాలట. మనం ప్రార్థించేటప్పుడు ఎటువంటి నిరుత్సాహం లేకుండా మనం ప్రార్థన చేయాలి, దేవుణ్ణి ఘనపరచాలి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ఈ ప్రార్థన విషయంలో మనం చూసినట్లయితే 1వ కొరింథీయులు 14వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును మనస్సుతోనూ పాడుదును. మనం ప్రార్థించేటప్పుడు ఆత్మతో ప్రార్థించాలట, మనస్సుతో ప్రార్థించాలట. మనం ఆత్మతో ప్రార్థిస్తే దేవుడు మనకి ఆత్మయి ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆత్మతో ప్రార్థిస్తామో అంటే మనం దేవునికి దగ్గర అవుతామట. మన ప్రార్థన ఎలా ఉండాలి, ఆత్మతో ప్రార్థించాలట. ఇప్పుడు చూడండి, యోనా చూసినట్లయితే సముద్ర గర్భంలో నుంచి లోపల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించే ప్రార్థన ఎలా ఉండాలంటే చాలా గొప్పగా ఉండాలి. మన ప్రార్థన హృదయంతో చేయాలి, మనసుతో చేయాలి. నీ ప్రార్థన దేవుని వైపు తిప్పే విధంగా ఉండాలి. నీ ప్రార్థన అవతల వాళ్ళకి శ్రేయస్కరంగా ఉండాలి. అయితే నువ్వు ప్రార్థించేటప్పుడు ఎలా ప్రార్థించాలో తెలుసా? తండ్రి, ఇదిగో నాయన, నా ఇరుగు పొరుగు వారిని ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అయ్యా అని మీరు అడుగుతూ అలాగే మనం చేసే ప్రార్థనని మార్చగలగాలి. ఎలాగో తెలుసా? తండ్రి, ఇదిగో నాయన, నేను నన్ను తండ్రి ప్రభువ ఆశీర్వదించు నాయన తండ్రి అని అడగకూడదు. ప్రభువ, ఇదిగో నన్ను నలక్కొట్టు ప్రభువ అని అడగాలి. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నీ ప్రార్థనలో ప్రభువా నన్ను నలక్కొట్టు నాయన అని అడుగుతావో దేవుడు నిన్ను చాలా గొప్పగా ఆశీర్వదిస్తాడట. ఏ విధంగా ఆశీర్వదిస్తాడో తెలుసా? మనము ఒక బంగారాన్ని, ఒక బంగారపు ముద్దని లేదా ఒక బంగారపు బిస్కెట్ని తీసుకున్నట్లయితే దాన్ని మనం ఆ కొలిమిలో వేసి ఆ కాల్చి పొటమి వేసి అవన్నీ చేసిన తర్వాతనే ఆ బంగారపు బిస్కెట్ ఒక మంచి హారంలా తయారవుతుందట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి ఎలా అడగాలి? అయ్యా నన్ను నలక్కొట్టు ప్రభువ, అయ్యా నన్ను నలక్కొట్టు ప్రభువ అని అడగాలి. ఆయన మనల్ని ఎప్పుడైతే మనం నలక్కొట్టబడతామో దేవుళ్ళో అప్పుడు మనం అందమైన హారంలా తయారవుతామట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థించేటప్పుడు మనస్సుతో ప్రార్థించాలి, నీ హృదయంతో ప్రార్థించాలి. అలాగనే నీ తలంపులన్నీ మార్చుకొని దేవుని వైపు తిరుగుతూ నువ్వు ప్రార్థించే విధానాన్ని మార్చుకోవాలట.
చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం దానికి ఈ లోక సంబంధంలో అయి ఉండకుండా దేవుని సంబంధంలో ఉండి మన ఆత్మని దేవునితో కనెక్ట్ చేసుకొని దేవునికి మనము ప్రార్థించాలట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తూ ఓ చక్కని మాట చదువుదాం. ఇక్కడ యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం పడలేదు. నువ్వు ఎప్పుడైతే ఆసక్తి కలిగి ప్రార్థించగలిగావో దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడట. ఇక్కడ ఏలియా ఆసక్తితో ప్రార్థిస్తే భూమి మీదంట 3 సంవత్సరాల పాటు వర్షం పడకుండా ఉండిపోయిందట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ గమనించినట్లయితే ఏలియా ప్రార్థన ఎలా ఉందట, ఆసక్తి కలిగి ఉందట. అంటే నువ్వు చేసే ప్రార్థన ఆసక్తితో చేయాలి. నువ్వు ఎప్పుడైతే ఆసక్తితో అడుగుతావో, ఆసక్తితో దేవుడికి ప్రార్థిస్తావో, నీకు కావలసినవన్నీ పొందుకుంటావట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అడిగే విధానం మార్చాలి. నీ ప్రార్థనలో పెట్టే ఆ అంశాలు కూడా మార్చాలట. నీ పొరుగు వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీ పొరుగు వారి యొక్క వాళ్ళ కుటుంబాల సమస్యల గురించి నువ్వు ప్రార్థించాలి. అయితే నువ్వు ప్రార్థించే ప్రార్థన ఆసక్తితో చేయాలి, ఇష్టపడి చేయాలి, ఆనందంతో ప్రార్థన చేయాలి. దేవునికి నువ్వు ఎప్పుడైతే ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తావో ఆయన నీ మనవిని ఆలకిస్తాడట. నీ ప్రార్థనకి ఆయన చెవి ఎగ్గుతాడట. నీ ప్రార్థనకి ఆయన జవాబునిస్తాడట. నువ్వు విసుగగా ప్రార్థించు, కంగారు పడక. నువ్వు అడిగినవన్నీ పొందుకునేలాగున దేవుడు నీకు కావలసినవి కొద్దిగా లేట్ అయినా కూడా దేవుడు నీకు ఇస్తాడట. నిరాశ నిస్పృహ మనం పడకుండా దేవుని వైపు చూసి ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనని అంగీకరిస్తాడట, నీ ప్రార్థనకి చెవి ఎగ్గుతాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవగ్రంథంలో ఎంతోమంది దేవునికి ప్రార్థించారట. పిల్లలు లేని వాళ్ళు దేవునికి ప్రార్థించి మరి గొప్ప గొప్ప దైవజనులనే కన్నారు, మంచి మంచి ప్రవక్తల్ని కన్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు బిడ్డలు లేరని నువ్వు బాధపడుతున్నారేమో, కానీ నువ్వు ప్రార్థించే ప్రార్థనలో నీకు రావలసినవి కావలసినవి దేవుణ్ణి ఆసక్తితో అడిగితే, నీ హృదయంతో అడిగితే, నువ్వు మనసు పెట్టి అడిగితే నీకు రావలసిన ఆయన ఇవ్వవలసిన ఫలాలు, శ్రేష్టమైన ఫలాలు ఆయన నీకు ఇస్తాడట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించేటప్పుడు ఏలియా వలె ఆసక్తి కలిగి ప్రార్థించాలి, యోనా వలె ఆసక్తి కలిగి ప్రార్థించాలి, మోషే వలె విసుగక ప్రార్థించాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఎలా ఉండాలట, ఆసక్తి కలిగి ఉండాలట. మన ప్రార్థన ఎలా ఉండాలట, మనస్సుతో ఉండాలట. మన ప్రార్థన ఎలా ఉండాలట, ఆసక్తి కలిగి మన ప్రార్థన ఉండాలట. ఇప్పుడు మనం గమనించినట్లయితే లూకా సువార్త 22వ అధ్యాయము 47వ వచనం చూద్దాం. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు వారి యొక్క శిష్యులతో కలిసి ఒలీవ కొండకి వెళ్ళి అక్కడ కొంచెం దూరంలోనే వాళ్ళ ఆ శిష్యుల్ని అక్కడ దేవుడు వదిలిపెట్టి యేసయ్య అలా ముందుకు వెళ్ళిపోయి అక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడట. అక్కడ ప్రార్థించి తిరిగి వచ్చేసరికి శిష్యులు అక్కడ నిద్రపోతున్నారట. అప్పుడు దేవుడు యేసయ్య అంటున్నాడు ఈ శిష్యులతో, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్టు లేచి ప్రార్థన చేయుడి. మనం ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలి, నిద్రపోకూడదు. మెలకువ కలిగిన ప్రార్థన మనం కలిగి ఉండాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిద్రపోవడానికి ఒక సమయం ఉంది, కానీ మనకి ప్రార్థించడానికి ఒక సమయం అంటూ లేదట. ఎప్పుడైనా ప్రార్థించాలట. అయితే మనం మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. యేసయ్య ఒలీవ కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఎలా ఉందో తెలుసా? ఆయన శరీరంలో నుంచి ఆ ఛేద బిందువులు కాకుండా రక్త బిందువులు బయటకు వస్తున్నాయట. ఆయన చెమట రక్తంలాగా మారి బయటకు వస్తూ ఉందట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసయ్య ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ యేసయ్య ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు?
తండ్రికి ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఆయన మరిచిపోయి ఆయన శరీరంలో నుంచి చెమట రూపంలో రక్తము బయటకు వస్తుందట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసయ్యకి మరి ఆయన కూడా ఒక మానవుడిలాగా ఈ లోకంలోకి వచ్చాడు కదా, మరి తండ్రికి ఎలా ప్రార్థన చేస్తున్నాడనా? ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం చేసే ప్రార్థన మెలకువ కలిగి ఉండాలి, జాగ్రత్తైన ప్రార్థన కలిగి ఉండాలి, మనం అడిగే ప్రార్థన జాగ్రత్తగా ఉండాలట. అయితే మనం ఎప్పుడు ప్రార్థన చేయాలో అది కూడా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 55:17 ఒకసారి చూద్దాం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన నాలకించును. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున, చూడండి ఏ పూట కూడా విడిచిపెట్టకుండా దావీదు దేవునికి మొర్ర పెడతా ఉన్నాడట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయం ఈ సమయం అని కాకుండా ప్రార్థనలో మనము తొందరపడి దేవునితో మాట్లాడటానికి ఇష్టపడాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఒక సమయాన్ని కేటాయించుకోకుండా నీకు ఎప్పుడు వీరు దొరికినప్పుడల్లా ప్రతి సమయము ప్రతి నిమిషము మీరు వ్యర్థంగా పనీయకుండా ఎప్పుడు వీలు దొరికినప్పుడల్లా మీరు మోకాళ్ళు వేసేసి దేవునికి ప్రార్థించాలట. అది ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రమా వేకువజామున నడిజామున అని కాదు, కానీ నీకు ఎప్పుడైనా సరే నువ్వు ఏ కాలంలోనైనా సరే ఏ సమయంలోనైనా సరే నువ్వు మోకాళ్ళు వేసి దావీదు వలె ప్రార్థించాలి. నీ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీ ఉపవాస ప్రార్థన ఆలకిస్తాడు. అయితే కన్నీటి గురించి ఉపవాస ప్రార్థన గురించి నేను చెప్పడానికి సిద్ధపడలేదు, కానీ నువ్వు చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన కలిగి ఉండాలి, నువ్వు చేసే ప్రార్థన దేవునికి సువాసన కలిగిన ధూపములాగా ఉండాలట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థించేటప్పుడు ప్రతిదీ పొందుకున్నాను అనే విశ్వాసముతో ప్రార్థించాలట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎలాగుండాలట, మన ప్రార్థన ఎలా ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. ఏ టైంలో చేయాలి? ఆ సమయము ఈ సమయం అని కాదు, కానీ ప్రతి సమయము కూడా మనకి దేవుళ్ళో గడపగలగాలి. సమయాన్ని వ్యర్థంగా పోనీయకుండా దేవునికి మనము ప్రార్థించాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. ఆ సమయము ఈ సమయము కాదని కానీ, ప్రార్థనకి ఒక సమయమని కాదు కానీ నిత్యము ప్రార్థించాలి. మన శోధనలో పడిపోకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే మార్కు సువార్త 11:24 చూద్దాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేసేటప్పుడట అవన్నీ పొందుకున్నాము అని విశ్వాసంతో ప్రార్థన చేయాలట, అప్పుడు మనకి అవి మనకి కలుగుతాయట. ప్రతిదీ కూడా మనం పొందుకున్నట్లుగానే, లేకపోయినా కూడా పొందుకున్నట్లుగానే మనం ప్రార్థనని మార్చాలి. ఆ విధంగా మనం ప్రార్థించగలిగినట్టయితే దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడట, మన ప్రార్థనని ఆయన ఆలకిస్తాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే నిత్యము మనం చేసే ప్రార్థనలో చివరిలో ఒక ప్రార్థన చేస్తాం. ఏం ప్రార్థన తెలుసా? అది పరలోక ప్రార్థన. ఏం ప్రార్థనట? పరలోక ప్రార్థన. మనము పరలోక ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేస్తాము? పరలోకమున్నందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి, మా ఎడల అపరాధము చేసిన వాళ్ళని మేము క్షమించు ప్రకారముగా మా అపరాధములను క్షమించుము, మమ్మల్ని శోధనలకి తేక దుష్టు నుంచి కీడు నుంచి తప్పించుము, రాజ్యము శక్తి మహిమ బలము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్ అని మనము పరలోక ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకమున్నందు మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. అవును, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నామము పరిశుద్ధపరచబడాలి. మనం పరలోక రాజ్యంలో చూసినట్లయితే నిత్యము దేవదూతలు మానక పరిశుద్ధుడా 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 అని ఆయన్ని ఘనపరుస్తూ ఉన్నాయి. అయితే ఆ విధంగా మరి నువ్వు ఉన్నావా? నువ్వు అలా నిత్యము దేవుణ్ణి పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని ఘనపరుస్తూ ఉన్నావా?
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి గణపరిచేటప్పుడు పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని నిత్యము మానక ఆయన్ని గణపరచగలగాలి. అలాగే మీ రాజ్యము వచ్చును గాక. ఆయన రాజ్యము ఎలా ఉంటుంది? పరలోక రాజ్యము. ఆ రాజ్యం మరి భూమి మీద స్థాపించబడిందా? ఆయన మీ రాజ్యము వచ్చును గాక అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా. మరి ఆయన రాజ్యం రావాలంటే ముందు మనం మారాలి, మనం క్రీస్తుని పోలి ఉండాలి. ఎప్పుడైతే మారు మనసు పొంది అవతల వాళ్ళకి మనం క్రీస్తు మాదిరిగా బ్రతుకుతామో ఆయన రాజ్యం ఇక్కడ వచ్చినట్లే. అయితే మనం చూసినట్లయితే మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందునూ నెరవేరును గాక. ఆయన అవును, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలో ఆయన చిత్తము నెరవేరుతా ఉంది. పరలోక రాజ్యంలో ఉన్న ప్రతి దూత కూడా, 24 పెద్ద మనుషులు కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుణ్ణి మానక ఘనపరుస్తూ ఉన్నారు, దేవునికి లోబడతా ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలో ప్రతిదీ కూడా దేవునికి లోబడతా ఉంది. అయితే మరి ఈ మా భూమి మీద ఉన్నటువంటి సర్వసృష్టి ఆయనకి లోబడతా ఉంది, చెట్లు ఆయనకి లోబడతా ఉన్నాయి, ప్రతి జంతువులు పశువులు కూడా ఆయనకి లోబడతా ఉన్నాయి. మన ఈ భూమి మీద ఆయనకి లోబడని ఒకటి ఉందంటే అది ఏంటంటే ఒక మానవుడు మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చూస్తున్నాం, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందు నెరవేరును గాక. అంటే మరి ఆయన చిత్తం పరలోకమందు నెరవేరుతుంది, మరి భూమి ఎందుకు నెరవేరుతుందా? భూమి ఎందుకు నెరవేరాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం క్రీస్తును పోలి ఉండగలగాలి. ఆయన్ని ఆ పరలోక రాజ్యంలో ఆయన చిత్తం నెరవేరుతున్నట్లుగా భూమి మీద కూడా నెరవేరులాగున మనందరము కూడా దేవుని వైపు తిరగలగాలి. దేవుని రాజ్యం ఇక్కడ స్థాపించే విధముగా మనము ఆయన వైపు చూడగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా అనుదిన ఆహారము అంటే దేవుని ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే ఇక్కడ వాక్యము దేవుడై ఉన్నాడు, ఆ వాక్యము ఆహారమై ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అనుదిన ఆహారము అంటే దేవుని వాక్యం మనకి అనుదిన ఆహారమై ఉండాలి. ఎహెజ్కేలుకు దేవుడు ఏం తినిపించాడు? వాక్యాన్ని తినిపించాడు. దేనికన్నా తీనైనా ఆ వాక్యాన్ని దేవుడు ఎహెజ్కేలుకి తినిపించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మా అనుదిన ఆహారము అంటే ఏ రోజుకు ఆ రోజు మనం బైబిల్ చదవాలి, ఏ రోజుకు ఆ రోజు మనం వాక్యం చదవగలగాలి, ఏ రోజుకు ఆ రోజు మనం దేవుని ఆహారాన్ని మనం పొందుకోగలగాలి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మా ఎడల అపరాధము చేసిన వాళ్ళని మేము 4 గుద్దిన ప్రకారముగా మీరు కూడా మమ్మల్ని గుద్దండి. ఇదేనా మనం అడగాల్సింది? కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మా ఎడల అపరాధము చేసిన వాళ్ళని మేము క్షమించు ప్రకారము మా అపరాధములను క్షమించుము. నువ్వు ఎప్పుడైతే అవతల వాడిని క్షమించగలుగుతావో అప్పుడు దేవుడు నీ అపరాధాలని క్షమిస్తాడట. నువ్వు ఎప్పుడైతే దేవుడు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను అతను ఇబ్బంది పెడుతున్నాడు తండ్రి, అయితే అతన్ని క్షమించు నాయన అని నువ్వు అడిగే స్థితిలో ఉండగలగాలి, అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడట, నీ అపరాధములైన కొట్టివేస్తాడట. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుంచి తప్పించుము. మనం శోధనలో పడతా ఉంటాం. అయితే మనం చూసినట్లయితే ఏబుకి దేవుడు ఎంతో సంపదనిచ్చాడు, ఎంతో ఐశ్వర్యమునిచ్చాడు. అయితే సాతాను గారు అంటున్నాడట, ఇదిగో దేవుడా, నువ్వు ఏబుకి కంచి వేశావు కదా తన ఆస్తి చుట్టూ, కాబట్టే అతను నిన్ను ఘనపరుస్తున్నాడు అన్నట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ గమనించినట్లయితే మనం శోధనలో పడకుండా దుష్టుడి నుంచి తప్పించబడాలి. అయితే ఆ శోధనలు మనకి రాకుండా ఉండాలంటే మనం దేవుడి వైపు తిరగలగాలి. మరి తిరుగుతున్నామా? దేవుడిని మనం ప్రార్థిస్తున్నామా? దేవుడి వైపు మనం తిరుగుతున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతావో నీకు శోధనలు వస్తూ ఉంటే దేవుడు అడ్డుకట్ట వేస్తాడు, నీకు కంచెను వేస్తాడు దేవుడు, ఆ అపవాదిని తరిమి కొడతాడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మమ్మల్ని శోధన లేక తేక దుష్టు నుంచి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆయన రాజ్యము, ఆయన శక్తి, ఆయన బలము నిరంతరం ఆయనై ఉన్నాడు. మరి ఆయన రాజ్యం ఇక్కడ స్థాపించబడాలంటే నువ్వు మార్చబడాలి. ఆయన శక్తి ఇక్కడ, ఆయన మహిమ ఇక్కడ అన్యులకు తెలియాలంటే నువ్వు క్రీస్తుకి మాదిరిగా బ్రతకలగాలట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరలోక ప్రార్థన చేసేటప్పుడు ఆ పరలోక ప్రార్థన మనం పోలి ఉన్నామా లేదా అనేది ఒక్కసారి మన జీవితాలని చూసుకోవాలట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన
ప్రార్థించేటప్పుడు విసుగక ప్రార్థించు, నువ్వు ప్రార్థించేటప్పుడు మానక ప్రార్థించు, నువ్వు ప్రార్థించేటప్పుడు నీ గదిలోకి వెళ్ళి మౌనంగా తలుపు వేసుకొని దేవునికి ప్రార్థించు. నువ్వు ప్రార్థించేటప్పుడు దేవునికి ఎలా ప్రార్థించాలట? మౌనంగా తలుపు వేసుకొని గదిలోకి వెళ్ళి ఒంటరిగా దేవునికి ప్రార్థించాలట. అలాగే నువ్వు ప్రార్థించేటప్పుడు ఆసక్తి కలిగి ప్రార్థించాలట. ఎలా ప్రార్థించాలట? ఆసక్తి కలిగి ప్రార్థించాలట. అలాగే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మెలకువ కలిగి ప్రార్థించాలట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు రావాల్సిన ఆశీర్వాదాలు కొంచెం లేట్ అయినా కూడా నిరుత్సాహపడకండి. ఎందుకంటే మన బిడ్డలకి ఏదైనా ఫ్రూట్ ఇవ్వాలంటే, శ్రేష్టమైన ఫలం ఇవ్వాలంటే, ఒక మంచి ఫలం ఇవ్వాలంటే కొద్దిగా సమయం పడుతుంది. ఎందుకంటే ఆ ఫలాలు మనం ఏరి మంచి యాపిల్ని తీసి బిడ్డకి కట్ చేసి ఇస్తాం. కాబట్టి ఈ ప్రాసెస్లో కొంచెం సమయం పడుతుంది. అందుకనే మనం విసుగక దేవుణ్ణి గణపరుస్తూ ప్రార్థిస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు నీకు కొద్దిగా లేట్ అయినా శ్రేష్టమైన ఫలాలు దేవుడికి ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎలా ప్రార్థించాలో ఒకసారి నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకొని, ఎలా ప్రార్థించాలో నువ్వు మెలకు గలి ప్రార్థించినట్లయితే నీ ప్రార్థనకి ఫలితం దక్కుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన అంశము అనే ద్వారా నీ జీవితాన్ని నీ కట్టుకుంటావని నేను ఆశపడతా ఉన్నాను. ఈ ప్రార్థన అనే అంశము ద్వారా నీ కుటుంబాన్ని కట్టుకుంటావని ఆశపడతా ఉన్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఈ ప్రార్థనలో ఉన్న శక్తి మీరు అనుభవిస్తారు. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఎంత శక్తి ఉందో. ఆయన ప్రార్థన, మనం ప్రార్థన చేస్తే అభిషేకాన్ని పొందుకుంటాం. మన ప్రార్థన మన జీవితాల్ని మార్చేస్తుంది. మనం చేసే ప్రార్థన మన జీవితాల్ని, మన కుటుంబాలని దేవునిలో కడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం ద్వారా మీరు మారు మనసు పొందండి. ప్రార్థన ఎలా చేయాలో తెలుసుకోనండి. ప్రార్థనని దేవునిలో ఈ రీతిగా కొనసాగించమని మీ అందరి ముందు ఈ ప్రార్థన అంశముని మీ అందరి ముందు పెడతా ఉన్నాను. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన చేసుకుందాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ మళ్ళీ చూడాలని ఆశపడినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ కింగ్స్ వర్షిప్ సెంటర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాన్ని మీరు మళ్ళీ వీక్షించవచ్చు. ఇంకా ఆశీర్వాదాలు పొందుకోవటానికి, కృప నుండి అధిక కృపలోకి వెళ్ళటానికి ఈ వర్తమానాలు మీరు కింగ్స్ వర్షిప్ సెంటర్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు మళ్ళీ తిరిగి చూడవచ్చు. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, నీ పాదాలకి వందనములు. అయ్యా, నీ బిడ్డలకి వాక్యాన్ని బోధించే శక్తి నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. అయ్యా, నన్ను మరుగు చేసినందుకు నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ బిడ్డలు ఈ వాక్యమును, ఈ ప్రార్థన అనే అంశము ద్వారా నీ బిడ్డల హృదయాలకి ఎలా ప్రార్థించాలో నేర్పించే శక్తి, జ్ఞానము ఆ బిడ్డలకి ఇమ్మని అడుగుచున్నాను తండ్రి. అయ్యా, ఇదిగో నాయన, ఈ దీవెన టీవీ ఛానల్ ద్వారా ప్రభువా, ఈ వర్తమానము ప్రతి గృహములోనికి, ప్రతి బిడ్డలోనికి వెళ్ళులాగున మీరు ఆశీర్వదిస్తున్నందుకు మీకు వందనాలు. అయ్యా, ఇదిగో నాయన, ప్రభువా, వాళ్ళు ప్రార్థించే ప్రార్థన ప్రభువా పొందుకునేలాగున, అయ్యా, పొందుకునే విశ్వాసం వాళ్ళకి ఇమ్మని అడుగుచున్నాను తండ్రి. అయ్యా, ఇదిగో నాయనా ప్రభువా, అయ్యా, ఈ వర్తమానము ప్రభు ప్రతి బిడ్డని మార్చే విధంగా మీరు తీసుకెళ్తున్నందుకు మీకు వందనాలు ప్రభువా. అయ్యా, నా ప్రార్థన మీరు అంగీకరిస్తున్నందుకు నీకు వందనాలు. అయ్యా, ఇదిగో నాయన, నీ ప్రార్థన ప్రభువా ప్రతి బిడ్డకి ఒక ఆయుధమై ఉన్నది నాయన. అయ్యా, నీ ప్రార్థన ప్రతి బిడ్డకి ఒక బళ్ళిమై ఉన్నది నాయన. అయ్యా, నీ ప్రార్థన ప్రతి బిడ్డకి ఒక ఆశీర్వాదకరమై ఉన్నది ప్రభువా. అట్టి రీతిగా ఆశీర్వాదకరంగా మార్చమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా,